కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్తో కలిసి నాగార్జున ఇంటికి వచ్చి షాక్ ఇచ్చారట సమంత. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే సమంత ఇద్దరు కలిసి మరి నాగార్జున ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సమంత ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా సమంత అనారోగ్యం బారిన పడిన విషయం మరి తారక్కి తెలిసి ఆయన ఎంతగానో వరి అయ్యారు. అలాగే సమంత తన స్నేహితురాలు తన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. అలాగే ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని ఖచ్చితంగా వీటి గురించి సోషల్ మీడియాలో కూడా తెలియడంతో మరి నాగార్జున అలాగే అక్కినేని కుటుంబం పట్టించుకోలేదని సమంత చాలా ఫీల్ అయిందట. ఈ విషయాలు తెలిసి తారక్ కూడా ఆమెను ఓదార్చారు. అందుకే ఈ మీటింగ్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సో నాగార్జునకి కూడా ప్రస్తుతం హెల్త్ బాగాలేదని తెలుస్తోంది. అందుకే నాగార్జున మీటప్ చేయడానికి ఇప్పుడు ఇలా తీసుకుని వెళ్ళినట్టుగా సమాచారం. మొత్తానికి సమంతని అలా ఎన్టీఆర్ తీసుకురావడంతో తారక్ సైతం అక్కడ చాలా ఫస్ట్ థ్రిల్ ఫీల్ అయ్యారు. మొత్తానికి వాళ్ళిద్దరిని అలా చూసి నాగార్జున షాక్ అయినట్టు సమాచారం. సమంతని కలవాలనున్నా కలవలేని పరిస్థితి అక్కినేని ఫ్యామిలీది. అందుకే సోషల్ మీడియా ద్వారా అఖిల్ మాత్రమే విష్ చేశారు. మరి సమంత ఆరోగ్య పరిస్థితి చూసి తనని మొదటిసారి అలా కలిసేసరికి ఎంతో ఎమోషనల్ అయ్యారట నాగార్జున. ఆయన తిరిగి సమంత కోలుకోవాలని, తన ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే ఎప్పటికీ తనకి ఆహ్వానం ఉంటుందని, సమంత వెళ్ళిపోయినా తన జ్ఞాపకాలు మాతో ఉన్నాయని తను ఎప్పటికీ మా ఇంటి ఆడపడిచానంటారు నాగార్జున. ఇలా తనని చాలా రోజుల తర్వాత తారక్తో చూసేసరికి ఎంతో సంతోషించారట నాగార్జున. తారక్కి అలాగే సమంతకి గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్టుగా తెలుస్తోంది.